వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఈరోజు సండే ప్రోగ్రామ్ గురించి ఒక కొత్త అంశాన్ని చర్చిద్దాం. ముఖ్యంగా ప్రతిరోజు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు కానీ లేదా ఇతరాతర ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ రోజువారీగా మీరు ఆ కరెంట్ అఫేర్స్ అనేవి చూస్తూ ఉంటారు. వాటిని ప్రతిరోజు కనిష్క ఐఏఎస్ మీకు అందిస్తుంది. సండే రోజు డిఫరెంట్గా ఒక ప్రోగ్రామ్ ఉండాలి, ఇది మోటివేషనల్గా ఉండాలనే ఉద్దేశంతో ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది మనం తీసుకుంటున్నాం. ఇందులో మనిషి ఆలోచన అనే అంశాన్ని మనం చూద్దాం. ప్రపంచంలో ఇన్ని జీవరాశులు ఉన్నప్పటికీ మనిషికి మాత్రమే ఆలోచన అనే శక్తి ఒకటి ఉంటుంది. ఈ ఆలోచన అనే దాన్ని మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఆ మనిషి యొక్క ఎదుగుదల తప్పకుండా ఉంటుంది. కొందరు చెడు మార్గంలో ఆలోచిస్తే వారి జీవితంలో అధపాతాలానికి వెళ్ళడం చూసాం. అదే మంచి మార్గంలో ఆలోచించిన వారు ఎంతో ఉన్నత స్థాయికి చేరింది కూడా మనం చూసాం. అనాది కాలం నుంచి కనుక మనం చూస్తే ప్లేటో కానీ సోక్రటిస్ కానీ అరిస్టాటిల్ కానీ సామాన్య మానవులుగా జన్మించి మేధావులుగా ప్రపంచం గర్వించదగ్గవారుగా వాళ్ళు కావడానికి గల కారణం ఒక ఆలోచనే. అంతెందుకు భారతదేశంలో ఒక సామాన్యుడిగా జన్మించిన సిద్ధార్థుడు తన ఆలోచన విచక్షణ అనే రెండింటి కారణంగా భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగానే గుర్తింపు పొందే బుద్ధి కలిగిన వాడు బుద్ధుడు అనే స్థాయికి వచ్చాడు. అంటే సాధారణమైన సిద్ధార్థుడు ఒక గౌతమ బుద్ధుడిగా మారడానికి గల కారణం ఏంటి అంటే ఒక ఆలోచన. మరి ఆధునిక కాలంలో కూడా ప్రపంచమంతా గుర్తిస్తున్న మహాత్మా గాంధీ గారిని కూడా చూసుకుంటే తన ఆలోచనలో అహింస అనే విధానాన్ని జోడించుకోవడం వల్ల ప్రపంచంలో గొప్ప సామ్రాజ్యంగా ఉన్న బ్రిటిష్ పాలకులను భారతదేశం నుంచి రక్త బొట్టు కూడా చిందించకుండా స్వతంత్రాన్ని తీసుకురావడంలో అది ఆయన ఆలోచన అని చెప్పొచ్చు. ఒక ఐన్స్టీన్ కానీ ఒక న్యూటన్ కానీ ఇతరాత్రులు కానీ అంటే మనం చూడవలసి వచ్చినప్పుడు ఆర్కిమెడిస్ లాంటి వాళ్ళు ఒక నీటి తొట్టిని ఆధారంగా చేసుకొని పడవల తయారీ దాకా ఎదగడానికి కారణం ఒక ఆలోచన అని తెలుసు. ఆపిల్ పండు నేలపైన జారి పడితే దీనికి గల కారణం ఏంటి అని తెలుసుకున్నాకనే గురుత్వాకర్షణ అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. దీన్నే మనం గ్రావిటేషన్ అని కూడా చెప్తాం. సో ఇలా మానవుడి జీవితంతో కంప్లీట్గా అసోసియేట్ అయింది ఏంటంటే ఒక్క ఆలోచన అన్నదానికి. అది నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మనం ఒక విజయాన్ని పొందబోతున్నాము అన్నప్పుడు పని మొదలుపెట్టినప్పుడే మన యొక్క ఆలోచన విజయం వైపు ఉండేటట్లుగా చూడాలి. అనేక అడ్డంకులు రావచ్చు, అనేక సవాళ్లు రావచ్చు, అనేక రకాలుగా మన మనసును అంటే సాధారణంగా మనసు అనేది చంచలమైంది. ఒక నిమిష కాలం పాటు కూడా అంటే ఒక 60 సెకండ్లు 60 సెకండ్లలో మళ్ళీ ఒక దాన్ని తీసుకుంటే ఒక సెకండ్ కూడా కొన్ని సందర్భాలలో ఏకాగ్రత అనేది ఉండదు. ఏకాగ్రత అనేది క్రమంగా మనం పెంచుకోవాలి అంటే మన ఆలోచన కూడా సరైందే ఉండాలి. ఈ రెండు కూడా కవల పిల్లల వంటివి. ఆలోచన కనుక రాంగ్ ట్రాక్లో ఉన్నప్పుడు మనకు ఏకాగ్రత అనేది ఒక పని మీద కూర్చోదు. అదేవిధంగా మన ఆలోచన అనేది సరైనదైనప్పుడు కష్టమైనా సరే ఆ పనిపైన మనం ఫోకస్ చేసి క్రమంగా ఏకాగ్రత తీసుకోవడం వల్ల మనం విజయం సాధించే వాళ్ళం అవుతాం. అందుకే మన ఆలోచనలు మంచిగా ఉండాలి, దాని ఆధారంగానే మనం విజయం సాధిస్తామని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు గౌతమ బుద్ధుడినే తీసుకుంటే ఈ ప్రపంచమంతా దుఃఖమయం అన్నాడు. కానీ దుఃఖానికి గల కారణం ఏంటంటే కోరిక. అది ఎలాంటి కోరిక? నీ కోరిక మంచిదైతే నీకు దుఃఖం యొక్క తీవ్రత తగ్గుతుంది. నీ యొక్క కోరిక గనక అనాలోచితమైంది, ఇతరులకు ఆటంకం కలిగించేదైతే ఖచ్చితంగా నీ యొక్క దుఃఖం అనేది పెరుగుతుంది. ద డిగ్రీ ఆఫ్ సారోనెస్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీస్ బికాస్ ఆఫ్ యువర్ థాట్ ప్రాసెస్ అన్నదే ఈరోజు మన ముఖ్యమైన అంశంగా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్.